కావాలి, పంట పెట్టవలసిన జై తెలంగాణ. బాబు ఉన్న తెలుపు కళ్ళగుడ్ల కైతక్క గారి మన ఉప సర్పంచ్ దావన్ పెళ్లి బిక్కువారి పార్టీలో జాయిన్ అవుతుండ్రు స్వామి. మన రాజ్యం ఉండాలి, మన గూడాలు మన రాజ్యం ఉండాలనే భావన అదంతా మీకుండే. అన్నట్టే కేసీఆర్ సారు ఏ ఊరన్నా గాని ఒక ఊరు కింద వీళ్ళు ఎందుకు ఉండాలి అనే ఆలోచనతోటి మీ తండాలని కలిపి ఒక గ్రామ పంచాయతీ, అతనే మన ఖైరుగూడెం కానీ అక్కడ మనం పొడ్డలింగాపూర్ కానీ ఈ రకంగా అన్ని గ్రామ పంచాయతీలు చేసినాం. ఇదివరకు ఎన్నడూ కూడా ఇట్లా లేకుండే. ఇవాళ మన సర్పంచ్ మనకు, మన రాజ్యం మనకు అనేది కానీ అట్లనే కాకుండా మీ అందరూ తెలుసు ఇవాళ ప్రతి కాడ కూడా 24 గంటల కరెంట్ ఉంటుంది. ఇవాళ పొలం వేసుకోవాలంటే పెట్టుబడి ఇస్తుంది సర్కార్, పెట్టుబడి ఇస్తుంది ప్రభుత్వం. తప్పలు తప్పిపోయిన రైతు చనిపోతే రైతు బీమా వస్తున్నారు. మరి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న పనులు. అంతేకాకుండా ఒక ఆడపిల్ల పెళ్ళైతే అప్పోజ్ అప్పో చేస్తే కొద్ది ఎనకలో ముందు 100,000 రూపాయలు చెక్ ఇస్తుంది సర్కార్. అదేవిధంగా ఆడపిల్ల గర్భవతి అయితే ప్రసూతికి పోతే ఇలా మగపిల్లాడైతే 12,000, ఆడపిల్ల అయితే 13,000 ఇచ్చి సూట్కేస్ నిండా తల్లిగారు ఎట్లయితే అత్తగారింటికి వచ్చేటప్పుడు తల్లి పిల్ల బట్టలు పెట్టి పంపుతారు అట్లా ఇచ్చి పంపుతుంది సర్కార్. ఎన్నడూ కూడా ఇంతవరకు లేదు. మరి ఇక్కడ కూడా మనం ఇప్పటికే కొన్ని సిసి రోడ్లు వేస్తున్నాం. వాస్తవానికి చాలా వెనుకబడి ఉన్నది, చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఇండ్లు లేవు, రోడ్లు లేవు, చాలా వసతులు లేవు. అంటారు కావచ్చు వచ్చి ముచ్చిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు మరి ఇన్నేళ్ళు పాలించింది వాళ్ళు రాలేకపోతే 70 ఏళ్ళు రాజ్యం చేసింది మన సర్కార్ వచ్చి అంత కొడితే 4.5 ఏళ్ళ 70 ఏళ్ళు వేసింది. ఇక ఇంకొక గుర్తుంది భూ గుర్తులు పిల్లగాలు తిరుగుతున్నారు. ఎలక్షన్ రాగానే దేవుడి గారికి వస్తాడు, శ్రీరాముడి గారికి వస్తాడు, దేశుడి గారికి వస్తాడు. మరి ఎలక్షన్ల కంటే ముందు ఏం గారికి రాదు. మన ముఖం అయింది, మనం కూడా రాదామంటాం. అలానేది ఏమున్నది, మరి ఆ బీజేపీకి వెళ్ళి ఉన్న ఎంపీ అభ్యర్థి పోటీ చేస్తే ఆయన ఒక 2 ఏళ్ళ ఫ్లెక్సీలు కట్టబట్టి ఆడ ఈడ అరవింద్ గారు మరి ఏమన్నా నచ్చిందా? కేంద్రంలో ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఉంటే ఏమన్నా పనిచేసిందా? ఏం చేయలే. వాళ్ళ తండ్రి కూడా ఎంపీ, ఎన్నడా నచ్చిందా? రాలే. ఇక మరి తండ్రి ఎంపీ అయి చేయకపోయా ఈయన ప్రభుత్వం నుండి చేయించకపోయా ఇక రేపు ఏం చేస్తారని మిమ్మల్ని అడుగుతున్నాం. ఇంకా కాంగ్రెస్కి వెళ్ళి ఉన్నారే మధుయాస్కి గౌడ్ గారు 15 ఎంపీ ఉండే, 10 సంవత్సరాలు ఎంపీ ఉండే, ఎన్నడా మన పట్టికి వచ్చిండా? అసలు మన లీడర్లనే చూసినారని అంటున్నా. అవునయ్య సర్పంచ్ గారు, మా సర్పంచ్ గారు, మా ఎంపీపీ గారు ఒక్కడి ఒకటి సర్పంచ్ కంటే నమస్తే అంటే నమస్తే ఉన్నారా? ఎన్నడా కటకాపురం వచ్చింది లేదు, తాట్ల వాయించింది లేదు, పొట్టలింగాపురం వచ్చింది లేదు. అదే మన ఎంపీ గారు తాట్ల వాయించింది, కటకాపురం వచ్చింది, బోర్డుపల్లి కట్టింది, బ్రహ్మాండంగా బ్రిడ్జ్ శాంక్షన్ చేయించింది, ఇవాళ మనం రోడ్లు చేసినాం, రేపటి నాడు మీ కమ్యూనిటీ హాల్ వచ్చింది. ఇవన్నీ కూడా వస్తాయి, ఇంకా కూడా వస్తాయి. మరి మీరు అందరు దయచేసి, నేను ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు, కారు గుర్తుపై ఓటేసి గెలిపించాలని పిలిచిస్తాం. ఇండ్ల విషయంలో సమస్య ఉన్నది, అది మాకు తెలుసు. పోయిన సంవత్సరం చేద్దాం అనుకుంటే కొత్త కొత్త ప్రభుత్వం అప్పటి ఎమ్మెల్యే గారికి 1,000 ఇండ్లు ఇచ్చేటి, కానీ వారు ఎక్కడ సరిగా పెట్టలేదు. ఒక దావనపల్లి, కటకాపూర్ మందమే వచ్చినాయి. మీకు తప్పకుండా నేను ఇండ్లు శాంక్షన్ చేయిస్తాను కూడా మాట అంటే మాట అది తప్పక. ఒక్క తండా రోడ్డు మాత్రం నేను ఇప్పుడే చెప్తున్నా, అచ్చినాడు అది అడగకుండా దయచేసి, అదొక్క రోడ్డు కొద్దిగా టైం పడుతుంది. మొన్ననే ఒకటి మనం ధర్మాజపేట తండాకు, పుడ్డలింగాపూర్ తండాకు కూడా వేసుకున్నాం, ఈ తండా కూడా వేస్తాం, కానీ కొద్దిగా టైం పడుతుంది. అక్కడ తండా వాసులకు చెప్పాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నా. అటవీ గ్రామాల లెక్క ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, దాంట్లో ఒక్కటొక్కటిగా పరిష్కారం చేస్తున్నాం. గత 5 ఏళ్ళల్లో ఎన్నో ఇబ్బందులు ఉండే,
అయినా కానీ ఈ సంవత్సరం రాలే గారు, పోయిన సంవత్సరం ఇక్కడ నీళ్లు కూడా వచ్చేలాగా చూసినాం కాలువలలో ఎన్నో సంవత్సరాల తర్వాత. మరి అట్లనే ఇక్కడ యాదవులకు గొర్రెలిచ్చుకున్నాం. భూముల విషయంలో, పట్టాల విషయంలో చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ భూమి పట్టాలలో. అందులో ఈ సంవత్సరం ఒక సగం 60% మనం పరిష్కరించుకున్నాం. ఇంకా ఉన్నాయి, మా మల్లన్నది రవిది కూడా ఉన్నది, మా నాయకులది కూడా చాలా మంది ఉన్నాయి. ముందునే ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈ బురికాళ్ళ సమస్య ఉన్న వాటిల్లో కొద్ది ఓపిక పట్టుంది, తప్పకుండా ఎలక్షన్ల తర్వాత నేను ఇవన్నీ చేసి పెడతా అన్నారు. నేను ఇక్కడ ప్రజలకు అనుకూలం ఉండే విధంగా ఎవరైతే ప్రజలను సాగు చేసుకుంటున్నారో, కబ్జాలు ఉన్నారో, వాళ్ళకి ఆ భూముల పట్టాలు వచ్చేలా చూస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. మరి మీ అందరు తెలుసు, కవితక్క గారు కొద్దిగా జవాను పిల్లలకి రాలేదు కానీ నన్నే ఒక 4 సార్లు పంపించింది. అన్న ఒకసారి పోయి ఆ కాలువ నీలసంగా చూడు అని చెప్పి 60 లక్షలతోటి ప్రతి ఎకరాకు నీళ్ళందుకు కాలువ కోసం టెండర్లు కూడా పని పూర్తయింది. తప్పకుండా రేపు ఈ కాలువ బంద్ అయినాక 1-8 రోజులైతే బంద్ అవుతుంది, ఆఖరి తడి వస్తున్నది, తర్వాత కాలువ జయిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవుతుంది, మళ్ళీ ఇప్పటి లెక్క 3 తల్లు 4 తల్లు కాదు, 8 తల్లకు పడటం అంటుంది కాదు. ఏడాదిలా మన చెర్ల నీళ్లు, కాలువల నీళ్లు ఉండే విధంగా కేసీఆర్ గారు ప్రణాళికలు చేస్తున్నారు, అవి సక్సెస్ అయితే ప్రతి ఎకరా పండుతుంది. ఈ ఒక్క సంవత్సరం కొద్ది ఇబ్బందులు అవుతున్నాయి, నాకు కూడా తెలుసు. తువ్వంటి వస్తుంటే కొన్ని నీళ్ళకి ఎండిపోయిన భూములు చూసా బాగా బాధ అనిపిస్తుంది. మళ్ళీ ఇటువంటి పరిస్థితి రాదు అని చెప్పి నేను ఒక ఎమ్మెల్యేగా, కేసీఆర్ గారి సైన్యంలో సైనికునిగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఎస్సీ ఎస్టీ మన దగ్గర కొంత యువత ఉన్నది, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, తప్పకుండా రేపటి నాడు నిరుద్యోగ వృద్ధితో పాటు చదువుకొని యువత ఉంటే కూడా ఎక్కువ మందికి లోన్స్ ఇప్పించే విధంగా కూడా చూస్తానని చెప్పి మీ అందరికి తెలియజేస్తా. మరి మొన్నటాడు మీరు అందరు దయతోటి నాకు ఓట్లేసి గెలిపించారు, దాదాపు ఈ ఊర్లో బారాన ఓట్లు పడ్డాయి. నా కోసం పనిచేసిన నాయకులకు, అదేవిధంగా ఓటర్లకు అందరికి కూడా మరొక్కసారి చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను తప్పకుండా మీరు కవితక్క గారిని గెలిపింది వారి సహకారం తీసుకుని మన గ్రామ అభివృద్ధికి, ఇట్లా గ్రామ పంచాయతీ ఎట్లుండదో అట్లా డబల్ బెడ్రూమ్ ఇండ్లు లేని వాళ్ళకి ఇంకెక్కువ కట్టిస్తామని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తున్నా. ఇప్పుడు ఏదైతే ఒక 20 ఇండ్ల పని మొదలైంది, కొద్దిగా గుత్తిదారు అటు ఇటు చేస్తుంటే ఇబ్బంది అవుతుంది. నా తిరుపతి గారికి మళ్ళీ చెప్తా ఉన్నా, నేను కూడా ప్రత్యేకమైన దృష్టి పెడతా, ఆ 20 ఇండ్లతో ఆగది, ఇక్కడ ఒక 100 ఇండ్లు అయినా కట్టిస్తామని చెప్పి మీ అందరికి తెలియజేస్తాం. ఏడవ తేదీ నాడు కవితక్క గారు రాయకలు వస్తున్నారు. అవ్వలరా, అక్కలరా, యువకులరా, పెద్దలరా, పొద్దుగాల 10 గంటల వరకే మీటింగ్ ఉంటుంది, సల్లబూట రావాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. 7వ తేదీ ఆదివారం పొద్దున